शुक्लां वरदरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वज्ञोपशान्तये ओं श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే రోహిణీ నక్షత్రము హస్త నక్షత్రము శ్రవణ నక్షత్రము కనుక మీరు పుట్టినట్టయితే నేను చెప్పినటువంటి తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే మీరు చరిత్రను తిరగరాసేంత శక్తి లభిస్తుంది। ఇది నేను ఆశామాసిగా చెప్పిన విషయం కాదండి। మరి నేను చెప్పినటువంటి నక్షత్రాలలో మీరు పుట్టి మీరు నేను చెప్పినటువంటి తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే అది సహజంగా అది దాదాపుగా మన భూమండలంలో ఇలాంటి తేదీలలో ఇలాంటి నక్షత్రాలలో జన్మించిన వారు అసలు నూటికో కోటికో కొంతమంది మాత్రమే ఉంటారు। అది అందరికీ ఉండదు, అందరికీ అదృష్టం అలా రాదు। అది భగవంతుడు కొందరిని సపరేట్గా వర్గాలను చేంజ్ చేశాడు। అంటే ఈ వర్గంలో పుట్టిన వారు కోటీశ్వరులు, ఇలా కొన్ని మనకు ఇప్పుడు ఒక గేమ్ ఆడినప్పుడు ఒక ఆట మనం ఆడినప్పుడు ఒక ఆట పోటీలలో మనం పాల్గొన్నప్పుడు ఫస్ట్ వచ్చిన వారికి ఒక పథకము, సెకండ్ వచ్చిన వారికి ఒక పథకము, థర్డ్ వచ్చిన వారికి ఒక పథకం, ఇట్లా డివైడ్ చేస్తారు। అలా డివైడ్ చేసిన వాటిలో నేను చెప్పినటువంటి రోహిణి హస్త నక్షత్రాలలో శ్రవణ నక్షత్రాలలో పుట్టిన వారికి విజయపదంలోకి మీరు అడుగు పెడతారు, వీళ్ళే చరిత్రను తిరిగి రాసేంత శక్తి వీళ్ళకు లభిస్తుంది। మరి రోహిణి నక్షత్రం ఎవరిదండి? సాక్షాత్తు ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు। ఈ యొక్క రోహిణీ నక్షత్రంలో నాలుగు పాదాలు మైనస్గానే ఉన్నాయి, మేనమామ తల్లి గండాలు అనేది కూడా ఉన్నాయి। మరి హస్త నక్షత్రం ఎవరిదండి? హస్త నక్షత్రంలో పుట్టిన వారు విఘ్నేశ్వరుడు। విఘ్నేశ్వరుడు ఈ యొక్క హస్త నక్షత్రంలోనే పుట్టాడు। అదేవిధంగా ఈ హస్త నక్షత్రంలో రెండు పాదాలు కరెక్ట్ ఉన్నాయి, మూడో పాదం మైనస్, మళ్ళీ లాస్ట్ పాదం ప్లస్, అంటే రైట్. నాలుగు పాదాలలో మూడో పాదం మాత్రమే కొంచెం ఇబ్బంది కలుగుతుంది, శాంతి కలిపి శాంతి దోషం అనేది కూడా ఉంది। అదేవిధంగా శ్రవణ నక్షత్రం ఎవరిదండి? ఇది సాక్షాత్తు మహావిష్ణువు యొక్క నక్షత్రం, ఈ యొక్క శ్రవణ నక్షత్రం। ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టడం కూడా చాలా గొప్ప విషయం అండి। ఈ యొక్క శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి। ఈ యొక్క రోహిణీ హస్త శ్రవణ నక్షత్రాలలో కనుక మీరు పుట్టినట్టయితే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే మీరు చరిత్రను తిరగరాసే యొక్క వాళ్ళై ఉంటారు। ఎందుకంటే మహామహా గొప్ప మేధావి వర్గానికి చెందిన వాళ్ళు, మంచి డెవలప్మెంట్ వాళ్ళు, అంటే వేల కోట్లు సంపాదించుకుంటూ పెద్ద పెద్ద స్థానాలలో ఒక మంచి స్థానంలో స్థిరపడి నంబర్ వన్ పొజిషన్లో ఉన్నవారంతా కూడా నేను చెప్పినటువంటి ఈ రోహిణి హస్త శ్రవణ నక్షత్రంలో పుట్టి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలలో తేదీలలో పుట్టిన వారే। దయచేసి మీరు దీన్ని ఎలా పాజిటివ్గా అర్థం చేసుకుంటున్నారా, నెగిటివ్ అర్థం చేసుకున్నారా అది మీకే వదిలేస్తున్నాను। దయచేసి ఏదో ఎన్నో మనకు ఎంతో ఖర్చు అయిపోతుంది, ఎన్నో చూస్తుంటాం, కానీ ఒక్కసారి మీ యొక్క పేరుని సరైన సంఖ్యాబలంలోకి మీరు మార్చుకున్నారా లేదా అది ఒక్కటి చూసుకోండి, అదొక్కటి చూసుకొని మీ జీవితాన్ని మొదలు పెట్టండి, సక్సెస్ అనేది కూడా మీకు తప్పకుండా లభిస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయాలి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇలాంటి కొత్త కొత్త న్యూస్ అన్నీ కూడా నేను కొన్ని అతి పురాతనమైన శాస్త్రాల నుండి క్రోడీకరించి మీకు వాటిని తీసుకొచ్చి మీ ముందు ఉంచుతున్నాను। మీరు మీరే న్యాయ నిర్ణేతలు కావాలి, నేను చెప్పడం వరకే నా బాధ్యత। గురువు ఎప్పుడైనా కూడా పాఠాలు చెప్తాడు, అదేవిధంగా మీరు కోర్సు రాసేది మీరే, పరీక్ష రాసేది మీరే, కాబట్టి మీకే వదిలిపెడుతున్నాను। దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి। ఎవరైనా కూడా అద్భుతాలు సృష్టించే వాళ్ళు పైనుంచి ఏమి ఊడిపడరు, దేవుడి పుత్రులు ఏం కాదు, మానవుడే మామూలు వ్యక్తులే అద్భుతాలు సృష్టిస్తారు। మీలో కూడా కసి పట్టుదల ఉంటే మాత్రం మీ జీవితంలో కూడా మీరు ఒక గొప్ప ధనవంతులుగా అయ్యే అవకాశాలు కూడా కలుగుతాయి, దాన్ని మాత్రం ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దని కూడా మీకు తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।